హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్విక లాక్స్. ఈరోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే ఈరోజు అవతారం వచ్చేసి గాయత్రీదేవి అవతారం. అండ్ అలాగే నైవేద్యం వచ్చేసి కొబ్బరన్నం. నా పూజ వచ్చేసి చూసేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వచ్చేసి ముందు రోజు దీపం చేసుకున్నాను కదా, ఆ దీపక్ కుందులు అండ్ అలాగే ఫ్లవర్స్ ఇవన్నీ తీసేస్తున్నాను అనమాట. ఇవన్నీ తీసేసి మళ్ళీ నేను కొత్తవి అన్నది పెట్టుకుంటాను. నేను వచ్చేసి ఇక్కడ పువ్వులతో అలంకరించుకుంటున్నాను. అండ్ అలాగే ఏంటంటే పూజకంతా సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అంటే దీపపు కుందులు ఇవన్నీ పెట్టుకుని పూజకన్నది నేను సిద్ధం చేసేసుకుంటున్నాను. నేను వచ్చేసి దీపారాధన చేసుకుని అలా దీపపు కుందులకి కుంకుమ బొట్టు ఇవి కూడా పెట్టుకుంటున్నాను. గంధం పెట్టి కుంకుమ బొట్టు కూడా పెట్టుకుంటున్నాను. నేను వచ్చేసి గాయత్రి అష్టోత్రం చదువుతూ చిట్టికలతో పూజ చేసుకున్నాను. ఓం శ్రీ గాయత్రాయే నమః, ఓం శ్రీ జగతానే నమః, ఓం శ్రీ పరమ బ్రహ్మస్వరూపిణ్యే నమః, ఓం శ్రీ పరమాత్మ ప్రదాయే నమః, ఓం శ్రీ జావ్యాయే నమః, ఓం శ్రీ బ్రహ్మ తేజో వివారిదే నమః, ఓం బ్రహ్మ శాస్త్ర రూపిణ్యే నమః, ఓం భవయే నమః, ఓం త్రికాల దేవ్య రూపిణ్యే నమః, ఓం త్రిమూర్తి రూపిణ్యే నమః, ఓం సర్వజ్ఞే నమః, ఓం వేద మాత్రే నమః, ఓం మనోస్వస్థాయే నమః, ఓం బాలికాయే నమః, ఓం తరుణాయే నమః, ఓం వృధాయే నమః అంటూ ఇలా 108 నామాలు చదువుకుంటూ నేను చిట్టిగాలు అంటే బ్యాంగిల్స్ నేను పూజ అనేది చేసుకున్నాను. నేను నైవేద్యం వచ్చేసి అమ్మవారికి అట్టుపల్లిని సమర్పించాను. నా పూజ అన్నది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.